హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈ రోజు నేను మరి ఒక సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ జ్యూస్ అయినటువంటి బనానా మిల్క్ షేక్, అరటి పండుతో మిల్క్ షేక్ చేయడం చూపించబోతున్నాను. ఇది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా చాలా హెల్తీ. ఇది నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం. మీ అరటి పండుతో మిల్క్ షేక్ అది తయారు చేసుకోవడానికి ఈ విధమైనటువంటి అరటిపళ్ళు తీసుకోవాలి. కాస్త పండినటువంటి అరటిపళ్ళు అయితేనే ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా పండినటువంటి ఈ అరటిపళ్ళు, పాలు, కొన్ని ఐస్ ముక్కలు మరియు పంచదార, ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా చాలా హెల్తీ ఫ్రూట్ జ్యూస్ రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ అరటిపండ్లని ఇలా పెచ్చులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలంటే గ్రైండ్ చేసుకోవడానికి అనువుగా అయ్యేటట్టుగా ముక్కలుగా చేసుకోవాలి. ఈ విధంగా అరటిపండుని ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని తగినంత పంచదార, తీపిని బట్టి పంచదార వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా అరటిపండుని పంచదారని ఇలా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే పాలు వేసుకొని మరొకసారి తిప్పుకుంటే హెల్దీ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ మరియు పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవడానికి ముందు గ్లాసులో కాసిన ఐస్ క్యూబ్స్ వేసి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మరియు హెల్దీ మిల్క్ షేక్ అయినటువంటి బనానా మిల్క్ షేక్ సిద్ధమైంది. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ అయినటువంటి అరటిపండు మిల్క్ షేక్ సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.